అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అక్టోబర్ నెలలో మీకు యమగండం పొంచి ఉంది. అతిపెద్ద సంఘటనల్ని కూడా చూడబోతున్నారు. 100% ఇలానే జరుగుతుంది. మరి ఈ వృషభ రాశి వారికి యమగండం ఏ రూపంలో సంభవించబోతుంది, అతిపెద్ద సంఘటనలు ఎలా జరగబోతున్నాయి, మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరగడంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలోనూ ఊహించని విధంగా పురోగతి ఎలా కలుగుతుంది, అన్ని రంగాల్లో ఈ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు చేయవలసింది ఒకటి ఉంది, అదేంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందిన వారు అవుతారు. ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ జీవితంలో దేనికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల అనేవి ఉంటాయి. మరికొద్ది గంటల్లో మీరు అన్నింటా విజయాన్ని సాధించే టైం రానే రాబోతుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెళ్లి విరుస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ తో సఖ్యత అనేది పెంచుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని 100% సాధిస్తారు. ఏ పని చేసినా అందులో మీకు తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు ఈ వృషభ రాశి వారు. మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది. వృషభ రాశి జాతకులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఇదే కరెక్ట్ టైం. ఇక ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి, మార్పులు జరగడానికి చక్కటి అవకాశం ఉంది. మీకు ధనలాభం కూడా కలుగుతుంది. అంతేకాదు, వైవాహిక బంధం బలపడుతుంది. మరికొద్ది గంటల్లో ఆదాయం పెరిగి అన్నింటా పురోగతిని సాధిస్తారు. ఇకపోతే బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగల కెపాసిటీ, కేపబిలిటీ అనేది ఈ వృషభ రాశి వారిలో ఉంటాయి. మీకంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు జరగబోతున్నాయి. మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఎంత కష్టమైన పనినైనా ఈజీగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో తీసుకునే డెసిషన్స్ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. మీ లవ్ అనేది సక్సెస్ కాబోయే రోజులు చాలా త్వరలోనే ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలో మీరు మంచి ఫలితాలను చూడబోతున్నారు. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ ను కుదుర్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి చేజార్చుకోకుండా ఉండండి. మీకు మీ ఫ్యామిలీలో మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా వివాహాలే జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనులకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. మీ ఆదాయం రెట్టింపు అంటే డబుల్ అవుతుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఏ పని తలపెట్టినా దానిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు, 100% చేస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకు కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయ పరంగా లాభదాయకంగా ఉంటుంది ఈ అక్టోబర్ నెల. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాదు, కొత్త వాహనం వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రేమ జీవితంలో రొమాంటిక్ గా ఉంటుంది. ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు, మీరు అనేక సమస్యల నుంచి రిలీఫ్ ని పొందబోతున్నారు.
డబ్బు కొరతతో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసే అవకాశం మీకు మెండుగా ఉంది కాబట్టి ఉద్యోగులకు కూడా కోరుకున్న చోటుకు బదిలీ కావచ్చు ఈ సమయంలో స్నేహితులతో సరదాగా గడుపుతారు దీనివల్ల మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు మీరు ఆకస్మిక సంపదను పొందుతారు అయితే మీరు ఆశించిన డబ్బు అందకపోవచ్చు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను పొందకపోతున్నారు అదే విధంగా వృషభ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఈ సమయంలో మీ పనితీరును ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సమయంగా మీరు గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంచుకోవడానికి ప్రయత్నించండి ఈ వృషభ రాశి వారు ఈ యోగం మీ వ్యక్తిగతంలో చూసినట్లయితే మీ యొక్క వ్యక్తిత్వం సానుకూల మార్పులను తెస్తుంది అంతే కాకుండా మీ జీవిత భాగస్వామితో సంబంధం అనేది మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపదలు రావచ్చు వృత్తి వ్యాపారపరంగా అదృష్టం వరిస్తుంది మిమ్మల్ని ఈ కాలం ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారాలు తమ వ్యాపార కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులు అనేక స్థాయిల్లో సహోద్యోగుల నుంచి మంచి సపోర్ట్ ని పొందుతారు అలాగే మీపై అధికారులు మీ నైపుణ్యాలను గుర్తించి ఆనందిస్తారు అభినందిస్తారు ఉద్యోగార్థులు ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్లను పొందుకోబోతున్నారు ఈ కాలం కెరీర్ లో ఎదుగుదలకు కూడా అవకాశం కనిపిస్తుంది రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు ఎమ్మెల్యేగా ఉన్నవారు మంత్రి పదవులు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో అయితే కొత్త ఆదాయ మార్గాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది మీరు గత పెట్టుబడి నుంచి ప్రయోజనాన్ని పొందబోతున్నారు కుటుంబ సభ్యులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది ధార్మిక శుభకార్యాల్లో పాల్గొంటారు ఇది కాకుండా వృషభ రాశి గల జాతకులకు ఈ టైంలో స్టాక్ మార్కెట్ లాటరీ నుండి లాభం పొందే అవకాశం ఉంటుంది ఇక్కడి వరకు వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం యమగండం అనేది పొంచి ఉంది గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారిలో అందరికీ కాదు అతి కొద్ది మందికి మాత్రం ఈ ప్రమాదం అనేది పొంచి ఉంది అవును వృషభ రాశిలో పుట్టిన కొందరికి యమగండం ప్రమాదం సంభవించబోతోంది మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి శుభకార్యాలను స్టార్ట్ చేయొద్దు ఎంత ముఖ్యమైన పని ఉన్నా కానీ వాయిదా వేసుకోవడం బెటర్ బయటకు ఎక్కువగా వెళ్లకుండా ఉండటం మీకే మంచిది మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి విలువైన వస్తువులను అస్సలు కొనవద్దు ఇళ్ళు కొనడం అమ్మడం గృహప్రవేశం అలాగే నగలు కొనడం వంటివి చేయకూడదు కొత్త పనులను ప్రారంభించవద్దు రాహుకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకూడదు అలాగే వృషభ రాశి ప్రయాణాలు ఎవరైతే ఈ రాశి వారు ఉంటారో వారు ట్రావెలింగ్ కూడా చేయకూడదు మీకు ప్రయాణాలు అస్సలు ఈ టైంలో కలిసి రాని రావు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు చెప్పలేము కాబట్టి మీకు యమగండం పొంచి ఉంది కాబట్టి మీరు వేసే ప్రతి స్టెప్లను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ ప్రాణాలకి ముప్పు రావచ్చు మీకు యమగండం ప్రమాదం ఏ ప్రమాదం ఎటు నుంచైనా ఇలాగా మీకు సంభవించే అవకాశం ఉందని జ్యోతిష పండితుల వారు అంచనా వేస్తున్నారు కాబట్టి మీరు ఈ అక్టోబర్లో ప్రయాణాలకు దూరంగా ఉండండి వీలైనంత వరకు ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం అలాగే లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా మీకు పొంచి ఉన్న యమగండ ప్రమాదం నుండి బయటపడటానికి సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి అలాగే వృషభ రాశి వారు వజ్రని ధరించడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఆరు ముఖములు గల రుద్రాక్షను ధరించడం మంచిది అని వృషభ రాశి వారికి జ్యోతిష పండితుల వారు సూచనలు ఇస్తున్నారు చూశారు కదా మరికొద్ది గంటల్లో అంటే అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి వృషభ రాశి వారికి యమగండం ఏ రూపంలో పొంచి ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం యొక్క గ్రహస్థితి ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్